షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేప ప్రసాదం కోసం ప్రజలు భారీగా తరలి వచ్చారు. కరోనాతో మూడేళ్ల నుంచి చేప ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది రెండు రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్ లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వంశపారంపర్యంగా చేసే ప్రసాదం పంపిణీ బత్తిన సోదరులు నిర్వహిస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నాంపల్లి గ్రౌండ్స్లో 34 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ₹40 తీసుకుని చేప మందు టోకెన్ ఇస్తున్నారు. టోకెన్ ఇస్తేనే మత్స్యశాఖ అధికారులు చేప పిల్లను ఇస్తున్నారు. క్యూ లైన్లోనే కౌంటర్లు పెట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. 150,000 చేప పిల్లలను అందులో ఉంచామని, అవసరమైతే మరో 75,000 చేప పిల్లలను తెప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మొత్తం కూడా ఇక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు రెండు రోజుల ముందుగానే ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా పెద్ద ఎత్తున ఇటు యూపీ కానివ్వండి, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కదిద్దుకున్న తర్వాత ఏదైతే చేప మందు ఆస్తమా బాధితులు, వారి కుటుంబ సభ్యులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి చెప్పొచ్చు. ప్రస్తుతం నేను చూడొచ్చు ఏదైతే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నా మనము, పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉన్నటువంటి 32 క్యూ లైన్లు కూడా ఎక్కడికక్కడ కూడా రద్దీగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు దాదాపు ఈరోజు రేపు 600,000 మంది వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఏదైతే నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మనం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చామన్నా. ఇంతకుముందు వచ్చారు? ఇదే మొదటిసారి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలా మార్నింగ్ 3 o'clock నుంచి వచ్చినాము. అంటే ఎవరికి ఆస్తమా? కొంత మా అక్క వాళ్ళ ఆస్తమా ఉంది, వాడుతున్నాము అందుకే. కొంత బ్రీత్ ప్రాబ్లం ఉంది. ఇదే మొదటిసారి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, వాటర్ ఇచ్చారు, అంత పొద్దు నుంచి బాగానే చూసుకుంటున్నారు. ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు అంతా క్యూ లైన్లు అయితే రద్దీగా మారినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు ఈరోజు రేపు 600,000 మంది వరకు వచ్చినటువంటి అవకాశం ఉందని కూడా ఇటు ప్రభుత్వం కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. రేపు ఉదయం 8 గంటల వరకు ఇది కొనసాగుతుంది. చెప్పడం, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మార్నింగ్ 4:30 నుంచి వచ్చినాం సార్. ఆ సెపరేట్ లైన్ ఏం కట్టడం, అందరికి ఈక్వాలిటీ లేదు ఇడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మేము హైదరాబాదే, కానీ ఇలా చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తలేరు, అలా వదిలేస్తారు, వాళ్ళకి తప్పు కదా ఇది. మేము హైదరాబాద్. ఎప్పటి నుంచి, ఎన్నింటికి వచ్చారు? ఎప్పుడైనా వేయించుకున్నారు? దార్జిలింగ్. దూసరా లైన్ లో ఉదర హమరా తో ఆగే ఆగే నై చల్ రా హై దూసరా కహాం కహాం పహుంచ్ గయా
మన వృద్ధులు కూడా ఉన్నారు సీనియర్ సిటిజన్స్, వారితో కూడా మాట్లాడదాము. వాళ్ళైతే ఇక్కడ స్టిక్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆప్ కేతి దర్శ పెట్టారు సికిం చార్ బజా చార్ బజా తో హండి క్యా భాయ్ ఇసిలే హమకో ముష్కిల్ హో గయా హమకో ఆగే జానా దీజియే దీజియే सीनियर सिटीजन है ना, आपको क्या स्पेशल क्यू लाइन लगाए बोले नहीं? हमको पता नहीं था कहाँ है सिटीजन, पता नहीं है ना, पता नहीं है ना हमको, हम तो हिंदी आता है हम लोग. मेरे नेट को एकड़ चुच्चे रायसूर नहीं चुच्चे मामा मान्नी मूड घंटल का चुच्चे आकर रात्रे क्यों असला ऊपर की लाइन एक अदल तो लेत मादी मरे तो ये का आला इन्हें चक्कर पत्ते मेमो मेमो रायसूर मेमो मूड के बच्चे मूड गंटल इकड़के अन्नी लाइन वे लाइन इलाका वे लाइन पद దాదాపు గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఏదైతే చేప మందు స్వీకరించే ముందు దాదాపు 2 గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించొద్దని బత్తిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఏదైతే చేప ప్రసాదం స్వీకరించిన అనంతరం దాదాపు గంటన్నర వరకు కూడా ఆహారం స్వీకరించొద్దు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ నుంచి కూడా చాలా మంది వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు 135 సంవత్సరాలుగా ఏదైతే బత్తిన కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. సో కరోనా మూలంగా గత 3 ఏళ్లుగా ఏదైతే దీనికి కాస్త బ్రేక్ పడింది. మళ్ళీ కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడడంతో ఏదైతే చేప మందు పంపిణీ కార్యక్రమం అయితే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటల వరకు ఇది కొనసాగనుంది. సో ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటు చేప మందు ప్రసాదం కోసం వస్తున్నటువంటి ప్రజలతో ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రియాంక, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ నుమా.